నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ఆధోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎస్వీ న్యూస్ ఛానల్ తరఫున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఆధోని పట్టణంలో క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకున్న క్రైస్తవులు ఆధోని మండలం కడితోట్ల గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరెంట్ స్తంభాలను స్విచ్ ఆన్ చేసిన జనసేన పార్టీ నాయకుడు ఎన్ మల్లప్ప గారు. మీ కుటుంబ సభ్యుడు అయినటువంటి మల్లికార్జున, అంటే నన్ను మల్లప్ప అంటారు, మా జనసేన పార్టీ తరఫున మీ అందరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కడితోట గ్రామంలో జనసేన పార్టీకి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారంటే దానికి కారణమేమో మీ అందరికీ తెలుసు. ఇంతకు ముందు నాయకులు అంటే మీ మధ్యలోకి వచ్చి మీరు మీతో పూలదండలు వేయించుకొని మీతో తప్పట్లు కొట్టించుకొని గెలిచి మీ ఓట్లతో వాళ్ళు ఆరాంగా ఏసీలో ఉంటే, మీరు కష్టాల్లో ఉంటే వాళ్ళు మీ వాళ్ళ ఇంటి చుట్టూ మీరు తిరిగినా వాళ్ళు మిమ్మల్ని పలకరించే నాయకులు లేరు. అందుకే మీ అందరికీ తెలుసు ఈరోజు జనసేన పార్టీ మీ ఊర్లో అడుగు పెట్టింది. 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఏ నాయకుడు చేయలేని పని ఈరోజు మేము చేసి మీ ఊర్లో అడుగు పెట్టాం. ఇది జనసేన పార్టీ చిత్తశుద్ధి అంటే ఇలా ఉంటుంది. ఎందుకంటే మేము నీతి నిజాయితీకి కట్టుబడినటువంటి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. నేను అందుకే పెద్దలారా మీ అందరికి ఒక్క విషయం నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు వస్తారు నందమూరి తారక రామారావు గారి సదస్సు, నందమూరి తారక రామారావు గారి ముఖం చూసి ఓటేయమంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఓటేయమంటారు. వాళ్ళందరూ మహానుభావులు, నేను కాదన్ను. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోటో
అది చేస్తాం మీకు ఇది చేస్తాం అని అంటారు. నేను అందుకే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మనకి మనము అలాంటి వాళ్లకు ఓటేస్తే 5 సంవత్సరాలు వాళ్ళ చెప్పు చేతల్లో మన జీవితం నలిగిపోతున్నాయి. అందుకే ఒక్కసారి మీ అందరి మంచి కోసం, మీ అందరి శ్రేయస్సు కోసం, ఈ రోజు మీ కుటుంబ సభ్యుడిగా మీ మధ్యలో ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారు మీ మధ్యలోకి వస్తున్నారు. అందుకని చాలా మంది అనుకుంటారు కొత్త పార్టీ నిలబడే పార్టీ కాదు అని. అందుకే ఒక్కసారి వాళ్ళందరికీ మీరు చెప్పండి, ప్రజల గుండెల్లో ఆల్రెడీ నిలబడిన పార్టీ జనసేన పార్టీ అని. ఆధుని మండలం పెద్ద కడుగురు గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక పెద్ద రంగన్న అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య. పెద్ద రంగన్న అనే వ్యక్తి మరణానంతరం తన నేత్రాలను సాయిజ్యోతి ఐ ఫౌండేషన్ వారికి అందజేసిన కుటుంబీకులు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.